ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకు వెళ్ళినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ మొదటిగా చెప్పే మాట పింఛన్ల గురించి అంటే ఒకటవ తారీఖు రాగానే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి గడప వద్దకే మేము పింఛను పంపుతున్నాం పింఛను పంపిణీలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చాం మేము వచ్చిన తర్వాత ఎంతో మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చాం గత ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు సరే ఆయన చెప్పిన మాటలు నిజమే అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే గతంలో ఆయన మేము పింఛను పంపిణీలో కానీ పథకాల విషయంలో కానీ కులం చూడడం మతం చూడడం అని చెప్పి ఆ పార్టీని చూడమని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు మరి ఈరోజు కేవలం ఒక దివ్యాంగురాలి పింఛను పీకేసి వేరొక పార్టీకి మద్దతు రాలన్న కారణంతో పింఛను పీకేసి ఆ దివ్యాంగురాలి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ప్రభుత్వం కారణమైంది ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి విజయవాడ భవానీపురానికి చెందిన ప్రశాంత్ కుమారి అనే ఒక మహిళ ఎవరైతే ఉందో పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకునే మనస్తత్వం ఉన్న ప్రశాంత్ కుమారి బిఈడి వరకు చేరి అంటే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలో కూడా టీచర్గా పనిచేసింది తరువాత ఆ కొన్ని అనారోగ్య కారణాలతో కదలలేని పరిస్థితి వచ్చి ఇంట్లోనే ఉండి ఇంట్లో కూడా తల్లికి భారం కాకూడదనే ఉద్దేశంతో తాను చేయగలిగిన చిన్న చిన్న లాంటి పనులు అలాగే ఏదైనా అలంకరణ పనులు చేసుకుంటూ ఎంతో కొంత తల్లికి చేయు తీస్తుంది అయితే ఈ ప్రశాంత్ కుమారి ఆ పోలియో బాధితురాలు కావడంతో గత పద్దెనిమిది ఏళ్ల నుంచి పింఛను వస్తుందంటే రాజశేఖర రెడ్డి టైంలో కూడా పింఛను వచ్చింది రాజశేఖర రెడ్డి టైంలో కూడా పింఛను వచ్చింది అలాంటి ఆ ఒక దివ్యాంగురానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పింఛను బీకేశాడు ఎందుకు పింకి పింఛను పీకేశారు అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే తల్లి పొరుగు సేవల కింద పనిచేస్తుంది తన తల్లి పొరుగు సేవల కింద అతి చిన్న అతి చిన్న శాలరీతో అతి తక్కువ శాలరీతో పనిచేస్తుంది ఈ కారణం చూపి పింఛను పీకేశారు అయితే అసలు కారణం వేరే ఉందని చెప్పి గతంలోనే దివ్యాంగరాలు అనేక సార్లు చెప్పింది పాపం ఈ పీకేసిన పింఛను దాదాపు ఆ ఏడాది అయింది పింఛన్ పీకేసి ఈ ఏడాది నుంచి వాలంటీర్ దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే వరకు కనపడిన ప్రతి అధికారిని ప్రతి రాజకీయ నాయకుని కాళ్ళావేళ్లాబడి బ్రతిమిలాడింది నా పింఛను పునరుద్ధరించండి నాకు అదే జీవనాధారం నేను ఇప్పుడు కదలలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి అనేక సందర్భాల్లో వాపోయింది కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు గతంలో వెల్లంపల్లి అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి వచ్చిన సమయంలో కూడా నా పింఛను దొంగలు అని చెప్పి పలక మీద రాసి పట్టుకుని చూపించింది తన బాధను వ్యక్తం చేసింది అయితే తనకేదో ఆస్తులు ఉన్నాయి మోడీళ్ళు ఉన్నాయి కాబట్టి నీ పింఛను పీకేసిఆర్ నీకు రాదు అని చెప్పి ఆ తెగేసి చెప్పడంతో పాపం మనోవేదనకు గురై ఇక ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి నేను పింఛను సాధించలేను అనుకుందేమో తెలియదు కానీ పాపం ఆత్మహత్య చేసుకుంది ఇది చుట్టుపక్కల వారినే కాదు ఈ ఘటన గురించి చదివిన అందరూ కూడా ఆ కన్నీటి పర్యాంతమై పరిస్థితి అంటే ఒక ఉండి ఉన్నత లక్ష్యంతో బిఈడి వరకు చదువుకుని ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు పనిచేసి చివరికి ఈ రోజు ఇలా పింఛను రాలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా వైసీపీ విధానాలే పోనీ అర్హురాలు కాదా అంటే ఖచ్చితంగా అర్హురాలు ఈ పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇచ్చిన పింఛను కాదు పద్దెనిమిది ఏళ్ళ నుంచి వస్తున్న పింఛను మరి అప్పుడు లేని ఇది ఎందుకు వచ్చింది గతంలో చంద్రబాబు అయాంలో వచ్చింది రాజశేఖర రెడ్డి అయాంలో వచ్చింది ఆ రోసయ్య ఉండగా వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా వచ్చింది మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చాక అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది అనర్హత అంటే మీ విధానాల్లో లోపం ఉంది ఇది ఈ విషయమే కాదు గతంలో కూడా అనేక మంది వృద్ధులకు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పైబడిన వృద్ధులకు కూడా పింఛను బీకేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఎంతోమంది పింఛను రాక మనోవేదనకు గురవుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటిది పట్టించుకోకుండా ప్రతీ నెల మాత్రం పింఛన్ ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటున్నారు కానీ జరిగిన వాస్తవాలను మాత్రం బయట ప్రపంచానికి చెప్పరు మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు పింఛను ఆపారని ఒక దివ్యాంగురాలి ఆత్మహత్య పద్దెనిమిదేళ్లుగా పింఛను వైసీపీ ప్రభుత్వం రాగానే నిలిపివేత గత ఏడాది వెల్లంపల్లిని నిలదీసిన ప్రశాంతి తాను జనసేన కార్యకర్తను కావటం వల్లే ఆపేశారనే ఆవేదన నీ పేరిట మూడేళ్ల ఇళ్ళున్నాయంటూ ఎమ్మెల్యే ఆగ్రహం మరోవైపు ఆస్తి విషయంలో కూడా తోబుట్టువుల మోసం ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు సో ఈ మృతురాలి వెనక పాపం ఎన్ని దీర్ఘలు ఉన్నాయో ఒకసారి చూడండి ఇటుపక్క పింఛను బిక్కేశారు మరో పక్క తోబుట్టువులు ఆస్తి విషయంలో మోసం చేశారు ఇంకో పక్క పింఛను కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు నిస్సహాయరాయలు అయిపోయింది అంటే ఈ ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో తాను తిరిగి పింఛను సాధించుకోలేనని చెప్పి డిసైడ్ అయిన తర్వాతే ఎలాంటి దీనికి ఒడిగట్టింది పాపం సో ఖచ్చితంగా దీని వెనక అందరి వ్యాస్తం ఉంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మనం ఇందాక చెప్పుకున్నాం కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం అని చెప్పారు ఎందుకు బీకేసీఆర్ అంటే తాను జనసేన కార్యకర్తగా కావటం వల్లే పింఛి ఆపేశారని చెప్పి స్వయంగా ప్రశాంత్ కుమారే అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది వెల్లంపల్లి గారిని పాపం మరి ఎమ్మెల్యే కదా అని చెప్పి వెల్లంపల్లిని అడిగితే చూడండి ఇక్కడ మరో ఆస్తి విషయంలో తోబుట్లతో నీకు మూడిళ్ళు ఉన్నాయంటూ ఎమ్మెల్యే ఆగ్రహం సరే పింఛను రాకపోతే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాల్సిన ఎమ్మెల్యే ఎందుకంటే తను అర్హురాలు రెండు కాళ్ళు పనిచేయు పుట్టుకతో పోలియో పద్దెనిమిది ఏళ్ళ నుంచి వస్తున్న పింఛన్ అది కానీ ఎమ్మెల్యే కూడా నీకు ఉన్నాయి నీకెందుకు పింఛను వస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ దివ్యాంగురాల మీద సో చేసేది లేక చూసి 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 చివరికి మొన్న తన తల్లి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది మరి దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నేను మీరు కానీ పింఛన్ ఇచ్చుంటే ఎప్పటి నుంచో వస్తున్న పింఛన్ గానా మీరు పీకేసి ఉండకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా మరి వచ్చిన గొప్పలన్నింటినీ మీ క్రెడిట్గా చెప్పుకునే మీరు మరి ఈరోజు పోయిన ప్రాణానికి కూడా మీరే బాధ్యత వహించాలి గతంలో మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ ఒక్క ఆ ఒక్క అర్హులకు కూడా పథకాలు అంద ఆగకూడదు నేను వాలంటీర్ వ్యవస్థను పెట్టాను అందుకే పెట్టానని చెప్పి చెప్పారు కదా మరి ఈరోజు మీ వాలంటీర్ వ్యవస్థ ఏమైపోయింది గతంలో మీరు చెప్పిన మాటలు ఏమైపోయినాయి గతం నుంచి వస్తున్న పింఛన్ ఎందుకు ఆగిపోయింది దీనికి సమాధానం చెప్పాలి ఒక నిండు ప్రాణం పోవడం అనేది అంత చిన్న విషయమేం కాదు కేవలం ప్రభుత్వ చర్యల వల్ల ఆదుకోవాల్సిన ప్రభుత్వ చర్యల వల్ల అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో స్పష్టంగా ఉంది చివరికి ఎమ్మెల్యే వేడుకున్నా కానీ పింఛన్ ఇవ్వలేనని తెగేసి చెప్పాడు అంటే మీ ప్రభుత్వంలో అరుగులకు పింఛన్ రాదు కానీ అనర్హులకు మాత్రం అన్ని పథకాలు అందుతాయి మా వాళ్ళ మా కార్యకర్తలకే వాలంటీర్ పథకాలు ఇచ్చామని మీరే చెప్తారు మీ కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లించుకుంటారు మీ పార్టీ నాయకులకే అన్ని పదవులు అందలం ఎక్కిస్తారు కానీ పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం ఇలా పథకాల కోసం ఎదురు చూసి చివరికి ప్రాణాల కోసం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఒక పింఛన్ రాలేదని చెప్పి ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుందంటే ఆ ప్రభుత్వ వైఫల్యమే దానికి సిగ్గుపడాలి దీని మీద ఖచ్చితంగా ఖచ్చితంగా విచారణ చేయాలి దీని అన దీని ఎవరు ఉన్నారో తేల్చాలి ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేక దొరుకుతాయి మనకు తెలిసింది ఒకటి రెండే తెలియని ఘటనలు ఉన్నాయో సో దీనికి సంబంధించి గతేడాది ఆగస్టు నాలుగున గడప గడపకు కార్యక్రమంలో వచ్చిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కూడా తన ఆవేదన చెప్పింది దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఆమె పేరిట మూడు ఇళ్ళు ఉన్న కారణంగా పింఛన్ తొలగించారని సమాధానం చెప్పారు తాను జనసేన కార్యకర్తగా ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంగా పింఛన్ తొలగించారని దయచేసి దాన్ని పునరుద్ధరించాలని వేడుకుంది ఆమె మాటలు పట్టించుకోకుండా వెల్లంపల్లి వెళ్ళిపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు పంపింది ఇందుకేనా మీ నాయకుల్ని మీరు గడప గడపకు కార్యక్రమానికి పంపేది బాధితులు చెప్పినవి వినకుండా మీ నోటుకు వచ్చింది మీరు చెప్పేసి వెళ్ళిపోయి చివరికి వారు ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకైనా మీరు పంపింది వెల్లంపల్లి గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళి ఏం చేశాడు నాకు పింఛన్ రావట్లేదంటే ఏం చెప్పాడు ఆయన నీకు మూడిళ్ళు ఏం చెప్పాడట మరి మూడిళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తే ఆవిడ స్వాధీనం చేసుకుంటుంది మూడిళ్ళు కుటుంబ సభ్యులు మోసం చేసే ఆస్తి విషయంలో ఆ విషయం కూడా చెప్పుకుంది అయినప్పటికీ కూడా వెల్లంపల్లి స్పందించలేదు చివరికి చెప్పేది వినకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గడప గడపకు కార్యక్రమాన్ని అతిపెద్దగా చెప్పుకుంటాడు ఆయన ఆ గడప గడపకు కార్యక్రమంలో కూడా ఈ బాధితురాలకి న్యాయం జరగల ఒక విధంగా దాని తర్వాతే మనంతా మరోవేదన గురైంది అసలు ఎందుకు బీకేశారయ్యాంటే అవి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఓటేలా జనసేన కార్యకర్త కాబట్టి అంటే ఒకవేళ నిజంగానే ఇతర పార్టీ కార్యకర్తలకు పింఛను బీకేయాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి వైసీపీ నాయకులకు ఒక్క పథకం కూడా రాదు కదా వైసీపీ కోటేసిన వారికి ఒక్క పథకం కూడా ఇవ్వకూడదు కదా అయినా ఒక వ్యక్తి ఏ పార్టీకి ఓటేసాడని మీరేలా డిసైడ్ చేస్తారు తానేమి జెండా పట్టుకుని తిరగలేదుగా మీరేలా డిసైడ్ చేస్తారు అసలు పద్దెనిమిది ఏళ్ళగా వచ్చిన పింఛను ఎందుకు బీకేశారు దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి ఈ బాధితురాలి ఆ మనోవేదన బా బాహ్య ప్రపంచానికి అంటే దీనివల్ల తెలిసింది కానీ వాస్తవానికి ఇలాంటివి తెలియని మనకి చాలా ఉంటాయి వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వారికి పింఛను అత్యంత ప్రధానమైన విషయం ఆ విషయం మనందరికీ తెలుసు అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చివరికి రాజకీయ నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు ఆ ప్రశాంత్ కుమారి తన ప్రాణాన్ని కోల్పోయింది పాపం కష్టపడి బీఈడి వరకు చదువుకుంది బీఈడి చదవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు ఎందుకు చదివింది గౌరవంగా బ్రతకాలి సమాజంలో అని చదువుకుంది ఐదేళ్ల పాటు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసింది తర్వాత తన ఆరోగ్య పరిస్థితి సహకరించలేదు ఇంట్లోనే ఉంది ఇంట్లో కూడా తల్లికి భారం కాకూడదని చెప్పి పాపం ఏదో చిన్న చిన్న అల్లికలు బొమ్మలు లాంటి పనులు చేసుకుంటూ ఆర్థిక చేయూతనిచ్చింది కానీ ఎన్ని చేసినా ఈ పింఛన్ రాలేదన్న మనోవేదన ఎక్కువైపోయింది పాపం ఒకరోజు కాదు రెండు రోజు కాదు ఏళ్ల తరబడి పింఛన్ రాలేదన్న మనోవేదన ఎక్కువైపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉంది అధికారుల వైఫల్యం ఉంది తక్షణమే ఆ ఎవరైతే దివ్యాంగురాలు ప్రశాంత్ కుమారి మృతి చెందిందో దీని వెనకున్న కారణాలను బయట పెట్టాలి ఇక్కడ ఫిర్యాదు చేసిన పోలీసులు కూడా గతంలో స్పందించలేదని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫిర్యాదు చేసినా మరి ఆస్తి విషయంలో ఫిర్యాదు చేశారేమో మనకు తెలియదు కానీ ప్రభుత్వం అంటే పోలీసులు కానీ నిజంగా స్పందించి ఉండి ఆ రోజు చర్యలు తీసుకుని ఏమన్నా ఆవిడకి కొంచెం ఓలట కలిగేదేమో ఆ ఈరోజు బ్రతుకుండేదేమో కాబట్టి పాపం ఒక దివ్యాంగరాలి మరణం వెనక ఇన్ని ఉన్నాయంటే చెప్పడానికి మనకే బాధగానే ఉంటుంది ఇన్ని మీకు బాధగానే ఉంటుంది కానీ ఎక్కడా కూడా అధికారులకి రాజకీయాలకు రాజకీయ నాయకులు మాత్రం గుండె లేదు కనీసం స్పందించరు ఆవేదన చెప్పినా కానీ అర్థం చేసుకుని ఇది లేదు గతంలో వాలంటీర్ ఇంటి ముందు ధర్నా చేసింది కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నా చేసింది ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు పలక మీద రాసి పట్టుకుంది తాను చేయగలిగిన పోరాటం అంతా చేసింది కదల లేకపోయినా వీల్ చైర్లో కూర్చుని తన పింఛను కోసం తాను తా సాయి శక్తుల ఎంత పోరాటం చేయగలదో అంత పోరాటం చేసింది చివరికి ఓడిపోయింది ఈ ప్రభుత్వంలో పింఛన్పై పోరాటం చేసి దాన్ని సాధించుకోవడంలో ఓడిపోయింది ఒక అర్హురాలి ఈరోజు పించను అందక ప్రాణం తీసుకుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలి దీని బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి